నేను శ్రీరెడ్డి బాధపడింది. కాకపోతే నేను అమ్మాయి విషయంలో ఒకటే ఆలోచిస్తుంది ఏంటంటే అండి, ఆ అమ్మాయి ఫస్ట్ తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వాలి అని అడిగింది. దీనికి మాట్లాడతా అండి, తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇద్దాం సార్, 100%. మా హేమ కూడా ఎప్పటి నుంచో చెప్తుంది, ఏమండి మేము తెలుగు ఆర్టిస్టులు ఉంటే మీరు ఎక్కడెక్కడి నుంచో వేరే ఆర్టిస్టులు తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు ఇస్తారు. నిజంగా శ్రీరెడ్డికి కూడా నేను అందుకే చెప్తున్నాను కదండి, చాలా వరకు శ్రీరెడ్డి చెప్పిన నిజాలే ఉన్నాయి. తీసుకొస్తారండి, ఈక్వల్ రూల్ అనేది ఉండదు ఇక్కడ. ఒకళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి క్యారవాన్ స్పెషల్ ఫుడ్డు, అఫ్కోర్స్ ఆ కేటగిరీ క్యారవాన్ లిస్టులో నేను కూడా ఉన్నా, కానీ తిడుతున్నా, వినండి మీరు, స్పెషల్ ఫుడ్ కావాలి, క్యారవాన్ కావాలి, ఈవెన్ అవుట్డోర్ వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్స్ కావాలి, ఓకే వాట్ ఎవర్ దే విల్ ప్రొవైడ్. పక్కనున్న ఆర్టిస్ట్కి ఎంత మనసు చూకుమనిపోతుందండి, అంటే ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తున్నారు, నేను చెట్టు కింద కూర్చొని మేకప్ వేసుకోవాలా అనుకున్నప్పుడు అమ్మాయి మనసు బాధపడుతుందండి, 100%. ఓకేనా, ఇప్పుడు రెండు రోజులు 4 ఆర్టిస్టులు కలిసి తిరుగుతామండి, పెద్ద ఆర్టిస్టా చిన్న ఆర్టిస్టా అనేది వదిలేయండి, ఓ లొకేషన్లో మేము అందరం కలిసి తిరుగుతుంటాం. నాకు స్పెషల్గా ఒక క్యారియర్ తీసుకొచ్చి, లేకపోతే నన్ను స్పెషల్గా క్యారవాన్లో కూర్చోబెట్టినప్పుడు ఆ చిన్న మనసు చూకుమంటుందండి, బాధ ఉంటుంది, 100% ఉంటుంది, అందరికీ ఉంటుంది అది. నేనైతే దాన్ని కాదు అని చెప్పను, నాకు కూడా క్యారవాన్ వద్దు, నేను అదే చెప్తా. ఒక రూల్ పెట్టారంటే అందరిని ఈక్వల్గా చూడండి ఏమండి, అంతేకాని ఒకళ్ళకొకటి చూసినప్పుడు మీరే ఒక తల్లే పిల్లల్ని సపరేట్గా చూడదు. అలాంటప్పుడు ఈ కళాం తల్లి మీరందరూ ఉన్నారు, ఇంత తెలిసిన పెద్దవాళ్ళు ఉన్నారు, కొంచెం కొన్ని రూల్స్ నేను రూల్స్ సజెస్ట్ చేయమంటే నువ్వు చెప్తే మేము చేయాలా అంటారేమో, రూల్స్ వద్దు, ఇంకొక మనిషి బాధపడకుండా చూడండి. ఇప్పుడు ఆ పిల్ల ఎంత మనసు బాధపడకపోతే రోడ్డు మీదకి వచ్చింది ఈరోజు చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయిని అందరూ ఏంటి అంటే తిడుతున్నారు, నిజంగా ఆ పాప చేసింది కూడా తప్పే. మాకు మా అసోసియేషన్ ఉందండి, ఆ అమ్మాయి 10 నుంచి ఇండస్ట్రీలో ఉన్నానంటుంది, ఒకసారి వెళ్ళింది, అది మిస్యూస్ అయింది అక్కడ ఎవరో, అంటే సినిమాలు లేకపోతే ఇవ్వమ్మా అని చెప్పారు, వచ్చేసింది. దెన్ మళ్ళీ ట్రై చేయి నువ్వు, దాని తర్వాత 4 మేనేజ్మెంట్స్ మారాయి, నువ్వు వెళ్ళు. ఇప్పుడు శివాజీ రాజా వచ్చారండి, పేదలకి హెల్ప్ అంటే పరిగెత్తుకుంటా వస్తారు ఆయన, చూడండి ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ అయితే కూడా ఆయన ఇమీడియట్ వచ్చి మాట్లాడతారు, ఇది కాదండి ఇది అని చెప్పేసి. నరేష్ గారు ఉన్నారు, ఓకేనా, అంటే పెద్ద నరేష్ గారు అండి, అందరూ ద వెరీ కైండ్ హార్టెడ్ పీపుల్ అండి. ఇఫ్ ఎనీ నీడ్, అంటే ఆ పాప నాకు అది ఇవ్వలేదు అని చెప్పింది కదా, దానికి ఎగ్జాంపుల్ చెప్తా. నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ అక్క అక్క అని నా షూటింగ్లో పరిచయమైన పాప, ఆ అమ్మాయికి పేరెంట్స్ లేరండి, ఆ అమ్మాయి ఇద్దరు పేరెంట్స్ లేరు, తను అప్పుడప్పుడు మోడలింగ్ చేసుకుంటుంది, ఇట్లా సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ అట్లా చేస్తాయి. ఒక స్టేజ్లో అండి ఆ పాప తినడానికి లేదు, నిజంగా చెప్తున్నా, లేని టైంలో అక్క నాకేం లేదు చచ్చిపోతా అంటే అదేం తిన్నాను సినిమా ఇండస్ట్రీలో మాలో మెంబర్షిప్ తీసుకోలేదా అంటే లేదక్క నాకు ఇస్తారా అని అడిగింది. అదేంటి మా సినిమాలు చేసావు కదా అంటే చేశానక్క, పెద్ద క్యారెక్టర్లు ఏం చేయలేదు కదా. అదేంటి నాన్న సినిమాలు అయితే చేసావు కదా, సరేరా. నేను అడిగాను శివాజీ రాజా గారిని, హేమకు ఫోన్ చేశాను నేను, హేమ నాకు క్లోజ్ అండి, హేమ ఇట్లా ఈ అమ్మాయికి మెంబర్షిప్, సరే అప్పు నేను వస్తాను నువ్వు వడ్రా ఒకసారి శివాజీ రాజా గారితో కూడా మాట్లాడదామని చెప్పింది. ఇవన్నీ నేను శివాజీ రాజా గారు చేస్తే శివాజీ రాజా ఇమీడియట్ రియాక్ట్ అయ్యారు, అయ్యో అప్పు అమ్మాయి అయితే సినిమా యాక్టర్ నీకు తెలుసా సినిమాలో చేసిందా, చేసిందండి, ఏంటి నాన్న ఇంకా అంత ఆలోచిస్తా, ఫోటోలు పట్టుకుని కొన్ని ఫొటోస్ పట్టుకుని రమ్మని, మెంబర్షిప్ కార్డ్ ఎంత ఉంటుంది అని. ఆ అమ్మాయి 100,000 కట్టుకునే పొజిషన్లో లేదండి నిజంగా. నేను చెప్పా ఆ అమ్మాయి అంత పే చేయలేదండి, పర్లేదురా 4 ఇన్స్టాల్మెంట్లో పే చేయమనండి. ఆ అమ్మాయి శివాజీ రాజా మంచితనానికి చెప్తున్నానండి, ఆ అమ్మాయి ఎంత పే చేయగలదో అంత పే చేయమనరా, 4 ఇన్స్టాల్మెంట్లు ఇస్తా, తర్వాత నేను ఉన్నాను. ఆయన ఎందుకు చెప్పాలండి ఆ మాట, ఉన్నారండి మంచోళ్ళు ఉన్నారు, మంచి చూడమంటున్నాను నేను అందరు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసింది ఎవరో చెప్పకుండా వాళ్ళు వీళ్ళని తిడుతుంటే మంచోళ్ళు కూడా బ్యాడ్గా అనుకుంటారు కదండి, అంత అంత ఎందుకు, మంచోళ్ళు ఉన్నారు, నీకు తెలిసిన మంచే చెప్పు, నీకు చెడు చేసిన వాళ్ళు వాళ్ళ పేరు చెప్పేసి అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆ అమ్మాయి ఇన్నోసెన్స్ని ఆధారంగా తీసుకుని ఏంటంటే అండి, అమ్మాయి అమాయకత్వం ఏంటి, నేను ఒకరోజు నిజంగా తన బాధ చెప్పుకునింది, దానికి ఒక ఛానల్ వాళ్ళు వెళ్ళారు, ఒక ఛానల్ వాళ్ళు వెళ్ళారు పిలుస్తున్నారు, యూట్యూబ్లు అంటున్నారు, అది అంటున్నారు. ఆ అమ్మాయి ఆ పిచ్చిది తనకు అర్థం అవటలేదు, దానివల్ల తను మాట్లాడే దానివల్ల ఎంత లోకు అయిపోతుంది సొసైటీలో అని చెప్పి ఒకటి అడుగుతున్నారు ఆ పిల్ల కింద పెట్టే కామెంట్లకి, ప్రసేషన్కి బాధ ఉంటుందండి, నిజంగా ఆ పిల్ల బాధపడింది కాబట్టి బాధ ఉంది, ప్రసేషన్కి ఏదేదో మాట్లాడుతుందండి. దాన్ని మళ్ళీ వీడియోలేసి ఆ పిల్లని ఎక్కడి దాకా తెచ్చేశారండి, ఇప్పుడు నిన్న ఇప్పుడు హాస్పిటల్లో ఏదో ఉంది అని చెప్పి ఒక యూట్యూబ్, అసలు అక్కడ దాకా ఎందుకండి, అంత ఎందుకు, ఇంత సొసైటీలో ఇంత పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పాప చేసిన తప్ప ఏంటంటండి మా అసోసియేషన్కి వెళ్ళి అప్రోచ్ అవటం, ఓకే అండి. ఫస్టే వెళ్ళి శివాజీ రాజా గారితో, సార్ ఇది అండి నా ప్రాబ్లం,
ఇట్లా ఉండింది అని చెప్తే డెఫినెట్గా హెల్ప్ చేసే పీపుల్ ఉన్నారండి. నేను అదే చెప్తున్నాను, లేరు ఇండస్ట్రీ అయితే గొడ్డుపోలేదండి, అందరూ చెడ్డోళ్ళు అయితే లేరు, చాలామంది మంచోళ్ళు ఉన్నారు, 50% చెడ్డోళ్ళు కూడా ఉన్నారు, 10% అని నేను చెప్పను, 50% ఉండుంటారు. మన మాధవీలత గారి గురించి, మాధవి ఈజ్ గుడ్ అంటే మాధవి లిటిల్ మచ్యూర్డ్ అంటే తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉంది, స్ట్రగుల్స్ ఫేస్ చేసింది, అందరం ఫేస్ చేసాం, తను ఫేస్ చేసింది, ఎవరు వేలు వాళ్ళు. మేబీ నాకు ఒక మూవీకి హిట్ వచ్చింది కాబట్టి నేను తక్కువ ఫేస్ చేశాను, మేబీ మాధవికి కూడా నచ్చావులే ఒకటి హిట్ కాబట్టి మేబీ తను కూడా కొంచెం తక్కువ ఫేస్ చేసి ఉండొచ్చు, శ్రీ కొంచెం ఎక్కువ ఫేస్ చేసి ఉండొచ్చు. నేను ఫైనల్గా చెప్పేది అందరూ మంచోళ్ళండి, మా అసోసియేషన్ ఉందండి, ద వెరీ గుడ్ పీపుల్, నిజంగా చెప్తున్నానండి. లేని వాళ్ళకి శివాజీ రాజా చాలా చేశారండి, చాలా అంటే మన గుండు హనుమంతరావు గారికి కానీ, లేని వాళ్ళకి ఎవరు వచ్చి ఇది ప్రాబ్లం అన్నా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారండి. మా అసోసియేషన్ మేము ఉంది, మా కడుపులో పెట్టుకుంటుంది ఈ ఎవ్రీ వీక్ హెల్త్ ఇంతకు ముందు లేవండి అవి, అంటే ఇంతకుముందు బిఫోర్లో ఇవంతా లేవు. ఇప్పుడు ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎలా అంటే ఎవ్రీ 15 డేస్కి ఒక హెల్త్ క్యాంపు, హెల్త్ చెకప్స్, ఇన్సూరెన్స్లు అనండి, వాట్ ఎవర్ వాట్ ఆర్ ద ఫెసిలిటీస్, ఐ క్యాంప్ అని ఒకరోజు, హార్ట్ ఎలాంగ్ విత్ హౌస్ పీపుల్ అంటే ఇంట్లో ఫ్యామిలీ పీపుల్, అన్ని ఫెసిలిటీస్ మేము ఇస్తున్నప్పుడు అండి, మీకు నేను నాతో పాటు పనిచేస్తున్న తెలుగు ఇండస్ట్రీలో ఉన్న, తెలుగు నాట్ ఓన్లీ తెలుగు ఏ ఇండస్ట్రీలో ఉన్నా నేను చెప్తున్నా అండి, తప్పులు అందరి దగ్గర ఉంటాయండి. మనం చూసే దాంట్లో అంటే మనం చూసే దాంట్లో తప్పు చేసినప్పుడు మీరు ఎవరిని స్పేర్ చేయక్కర్లేదు. నవడేస్ మీడియా ఎంత ఫాస్ట్ ఉంది, మీ చేతిలో ఒక మొబైల్ చాలు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి, కెమెరా ఆన్ చేసి పక్కన పెట్టేస్తే ఎదుటోడు ఏంటి అని చూపించడానికి. మీకు ఇంత నాలెడ్జ్ ఉండి మీరు ఇంత చదువుకుని ఎవరో చూపించిన ఎఫెక్షన్కో కేర్కో మోసపోవద్దు, మీరు మీరులా ఉండడానికి ట్రై చేయండి, ఎవరికోసం బతకొద్దు, మీకోసం మీరు బతకండి. సో ఏ ఫీల్డ్కి వెళ్ళినా, నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఏ ఫీల్డ్కి వెళ్ళినా ఆడపిల్లలు అన్నప్పుడు డెఫినెట్గా ఎక్కడో చోట ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి. సో మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోండి అంతే. మీకు మా ఇండస్ట్రీలో మా సిస్టర్స్కి నేను చెప్తుంది ఏంటి అంటే, మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మా అసోసియేషన్ ఉంది. హై వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టాప్ తెలుగు టీవీ.